హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మా ఊళ్ళో చిన్న సంక్రాంతి సంబరాలు చేస్తున్నామండి ఫ్రెండ్స్. మేము అందరికీ సంక్రాంతి అంటే భోగి, కనుమ, మకర ఇవన్నీ ఉంటాయని మాకు ఆ మూడు కలిపి ఒకటేసారి చేసేసుకుంటాం మేము. ఈరోజు మా ఊర్లో ఒక చిన్న అంటే మేము పాల్గొనిస్తాము, అక్కడ ఒక చిన్న ఫంక్షన్ ఉంది, మనం అందరం అక్కడికి వెళ్ళాలి. ఫస్ట్ మా నావుని కూడా తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్ రెడీ చేసి. ఇప్పుడు ఆ పనిలోనే ఉన్నాను, టెంకాయలు ఒలుపు తీసిన తర్వాత ఆవుని రెడీ చేసి ఆవుని ముస్తాబ్ చేసి అక్కడికి పట్టుకెళ్ళాలి ఫ్రెండ్స్. మనం ఇందాక కొబ్బరి తీయడం అయిపోయింది కదా, సరే టెంకాయలు తీయడం అయిపోయింది కదా, మన నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటి నా చేతితో ఏదని చూస్తున్నారా? ఈ సుదర్శన చక్రం అయితే కాదు కానీ మన ఆవుని కడగడానికి ఇదే బ్రహ్మాస్త్రం అయిపోతుంది. ఇప్పుడు లెట్స్ గో, నన్ను ఫాలో చేయండి. ఇదే మా గొడ్ల చావిడ అనమాట, ఇదే మా గొడ్ల చావిడి ఫ్రెండ్స్. ఇది అయిపోయింది, ఆవులు లేవు అని అనుకోద్దండి, ఆవులు అన్ని పొలాలకు వెళ్ళాయి. ఇప్పుడు మన ఆవు మాత్రం ఇక్కడ మన కోసమే వెయిటింగ్. మీరు వచ్చేయాలి, ఇదే ఫ్రెండ్స్ మా ఆవు. ఇప్పుడు దీన్నే మనం క్లీనింగ్ చేయబోతున్నాము ఫ్రెండ్స్. మనం ఆవును కడగాలంటే ఫస్ట్ ఆవును టైట్కి కట్టేయాలి, లేకపోతే ఆవు చెప్పిన మాట ఎందు. కొంచెం దగ్గరికి వస్తుంది మాట్లాడి దగ్గరికి. అవును ఫ్రెండ్స్, మీకు మా ఆవు పేరు చెప్పలేదు కదా, దీని పేరు లక్ష్మీ ఫ్రెండ్స్. ఒకప్పుడు ఆవుల్ని చెరువుల్లో కడిగేవారు ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టెక్నాలజీతో పాటు మనుషులు కూడా ముందుకు కలగాలని నేనే ఇలా పైపు కడుగుతున్నాను. ఇవి ఫ్రాంక్లీ చెప్పాలంటే నాకు చెరువుల్లో కడగాలంటే భయం, అందుకే ఇంట్లో పైపు పెట్టి కడిగేస్తాను అనమాట. తీసేటప్పుడు అయినా మీ సైడ్ సంక్రాంతి అంటే ఆవులతో పెద్ద సంబంధం ఉన్నది కదండి, కానీ మా రాయలసీమ జిల్లాల్లో సంక్రాంతి అంటే ఖచ్చితంగా ఆవుల పండుగే. మేము ఆవుల్ని సంవత్సరంలో ఎప్పుడైనా కడిగినా కడకపోయినా ఈ ఫెస్టివల్కి మాత్రం ఖచ్చితంగా ఆవుల్ని కడిగి ఆవులతోనే సెలబ్రేట్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఎప్పుడైనా మీ రాయలసీమ ఫ్రెండ్ ఎవడైనా మిమ్మల్ని సంక్రాంతి పండుగ పిండికి పిలిస్తే మిస్ చేయకుండా వెళ్ళండి, అప్పుడే తెలుస్తుంది అసలు సంక్రాంతి అంటే ఏందో. ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్, ఆవు తల 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 మెరిసిపోతుంది. ఇది ఫేక్ వాష్ టైం అనమాట, బాడీ వాష్ అయిపోయింది ఇందాకే. అదేసి ఆల్మోస్ట్ అండ్ మన బాతింగ్ అయిపోయింది ఫ్రెండ్స్, మన లక్ష్యంది. ఇప్పుడు దీన్ని ముస్తాబ్ చేయాలన్నమాట, మెల్లగా పూజ చేసి మన సెంటర్ దగ్గరకు తీసుకెళ్తే అప్పుడు అసలు కనబడి స్టార్ట్. దీనికోసం కొన్ని కాస్ట్యూమ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా తెప్పిస్తాం. లెట్స్ వెయిట్ ఫర్ ద ఫన్. సో ఫ్రెండ్స్, ఇప్పుడే క్లీనింగ్ అయిపోయింది, ఇప్పుడు మనం ముస్తాబ్ చేయడానికి మనం మన కాల్ సెంటర్ దగ్గరకు తీసుకెళ్ళాలన్నమాట దీన్ని. అప్పుడే అయిపోయింది అనుకొని వీడియో ఎంజాయ్ చేయకండి ఫ్రెండ్స్. పిక్చర్ అవి బాకీ హే మేరీ జాన్. మొత్తానికి మనం వచ్చేసాము సంక్రాంతి సంబరాల దగ్గరికి. పొంగల్ లేకుండా సంక్రాంతి ఇన్కంప్లీట్ కదా, ఇది 100 వేలే ఉంది. ఆ లోపు ముగ్గులు పోటీలు ఏం జరుగుతున్నాయో చూద్దాం పదండి ఫ్రెండ్స్. హడావిడి మాత్రం బాగా కోలాహలంగా ఉంది. ఓయ్ ఏం ముగ్గు ఇది,
ఒక ముగ్గు కోసం ఇంతమంది ఉంటే ఎట్లా? ఉబ్బాలమ్మ బుడ్లో పాలు ఫస్ట్ దారం దేవాల నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావా ఎప్పుడు ఫినిష్ చేసేది? ఎందుకురా ముగ్గు ఎత్తేసినారు? అయ్యయ్యో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు అయిపోయింది మన పని. ఆవును ముస్తాబ్ చేయడమే ఫస్ట్ కార్యక్రమం. ముస్తాబ్ ఎలా చేస్తామో మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. It's time for balloon. ఇప్పుడు ప్లే ఆన్ చేయలేదంటే ఏం చేస్తావా? చేసినాలే మజాక్ చేస్తాం. రెడీరా? రెడీ మాట్లాడే ఊర్రా, కర్రీగా వస్తాను. అస్పినా మాట్లాడేదో అది భయపడతానులే. ఏం రాకున్నది? తీసినామా నీకనే పదా నిలబడుకుంది. చాలా ఊరి హరిదాసు. యాక్చువల్గా ముగ్గులు పోటీలు అయితే అయిపోయినాయి. ఫస్ట్ ప్రైజ్ ఈ ముగ్గుకే వచ్చింది ఫ్రెండ్స్, ఫస్ట్ దీనికే వచ్చింది. అండ్ సెకండ్ హరిదాస్ ఉన్నది దీనికన్నమాట సెకండ్ ప్రైజ్.
అండ్ థర్డ్ ప్రైజ్ దీనికి ఇక్కడ చూడండి. అప్పుడే మా మమ్మీ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసింది. ఓకే మై డియర్ డార్లింగ్స్, ఈ వీడియో ఈ రోజుతో ఇదే ఎండ్ అన్నమాట. వీడియోకి రేపు సెలబ్రేషన్స్, రేపు చూసుకుందాం. సీ యూ, బాయ్.